అందరికీ నమస్కారం నేను మీ సంగీత వెల్కమ్ టు మామ్ గీత స్టెప్స్ ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త చేయకూడని ఏడు ముఖ్యమైన పనులు ఏంటో మనం వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీత స్టెప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం నెట్ స్టార్ట్ అవర్ వీడియో భార్య గర్భంతో ఉందంటే చాలు భర్త ఎంతో సంతోషిస్తాడు భర్తే కాదు అతని తరపు వారు ఆమె తరపు వారు ఎంతో సందడి చేస్తారు భార్య గర్భం దాల్చిన తరువాత భర్త కొన్ని పనులు చేయడం మంచిది కాదు అని మన పురాణాలు చెప్తున్నాయి భార్య గర్భం దాల్చిన దగ్గర నుండి భర్త ఆమెను ఎంతో జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవాలని భార్య గర్భవతిగా ఉన్న సమయంలో తన భర్త ఎల్లప్పుడూ తనతోనే కలిసి ఉండాలని కోరుకుంటుంది కాబట్టి భర్త కూడా తన భార్య ఎక్కువగా సమయం కేటాయిస్తే తల్లికి పుట్టబోయే బిడ్డకు ఎంతో మంచిది భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తన కోరికలను తప్పకుండా భర్త తీర్చాలి ఇలా చేయడం వల్ల కడుపులోని బిడ్డ ఎంతో ఆరోగ్యంగా పుడుతుంది భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్తలు కొన్ని పనులు చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి సో ఆ పనులు పనులేంటో ఇప్పుడు చూసేద్దాం మొదటిగా చూస్తే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త సముద్ర స్నానం చేయకూడదు అలాగే చెట్లను కూడా నరకకూడదు అలా చేస్తే పుట్టబోయే బిడ్డకు అరిష్టం కలుగుతుందట రెండవదిగా చూస్తే భార్యకు ఏడు నెలలు నిండిన తరువాత భర్త అస్సలు క్షవరం చేయించుకోకూడదు మూడవదిగా చూస్తే శ్మశానాలకు శవాలను తీసుకెళ్లే అంతిమ యాత్రలో శవాలను మోయకూడదు అలా చేస్తే అరిష్టం చుట్టుకుంటుందట ఇక నాలుగవదిగా చూస్తే భార్య ప్రెగ్నెంట్ అయ్యాక భర్త యాత్రలు విదేశీ యాత్రలు అనేవి చేయకూడదు అసలు ఆమెను విడిచి దూరంగా పోకూడదట ఇక ఐదవదిగా చూస్తే భార్య గర్భం దాల్చిన ఏడవ నెల మొదలైనప్పటి నుండి తీర్థయాత్రలకు వెళ్ళకూడదట అలాగే పడవలను ఎక్కకూడదట ఇక ఆరవదిగా చూస్తే పర్వతారోహణం అంటే కొండలు ఎక్కకూడదు ఇంటికి స్తంభ ముహూర్తము పెట్టించకూడదు గృహప్రవేశము చేయకూడదు వాస్తు కర్మ నిర్వహించరాదు ఈ పనులకు దూరంగా ఉండడమే మంచిది ఇక ఏడవదిగా చూస్తే శవాన్ని అనుసరించి వెళ్ళరాదు అంటే శవయాత్రలో పాల్గొనరాదు దీంతో పాటు ప్రేతకర్మలు చేయకూడదు ఇంకా ఉపశమనం పిండదానం వంటి పనులు చేయకపోవడమే మంచిదట సో ఫ్రెండ్స్ ఇవండి భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్